హాయ్ ఫ్రెండ్స్, టెక్ సివా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనందరూ తెలిసిన విషయమే, వాట్సాప్ లో మనకు లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ కి ముందు ఏదైనా ఒక మెసేజ్ ని మల్టిపుల్ గా మనం ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే అప్ టు 250 మెంబర్స్ వరకు మనం సెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే అప్డేట్ తర్వాత మనకు కేవలం ఆ యొక్క పరిమితం అనేది కేవలం 5 మందికి మాత్రమే ఇచ్చారు. సో 5 మెంబర్స్ కి మించి మనం ఎవరికైనా మెసేజ్ ని మల్టిపుల్ గా సెండ్ చేయాలనుకుంటే మాత్రం అది ఇప్పుడు అవ్వట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మల్టిపుల్ గా మీరు అప్ టు 250 మెంబర్స్ కి ఒక మెసేజ్ ని కాన్స్టెంట్ గా ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆల్రెడీ ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం నాకు తెలుసు అని చెప్పకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా నేను ఎగ్జాంపుల్ గా ఈ యొక్క మెసేజ్ ఎంతమంది పంపిస్తున్నానో చూడండి. సో ఒక హాయ్ అనే ఒక మెసేజ్ ని టైప్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేసి షేర్ చేస్తున్నాను. దీంట్లో 1 2 3 4 5 6. సో చూడండి, ఇంకా మనం 5 మెంబర్స్ కి మాత్రమే ఉంది. యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చార్ట్స్ ఓన్లీ. సో మనం కేవలం 5 మెంబర్స్ మాత్రమే పంపించాలి. అయితే ఇప్పుడు నేను దీన్ని మల్టిపుల్ గా 250 మెంబర్స్ వరకు ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా ఇక్కడ మీరు టాప్ లో చూసుకుంటే వర్టికల్ మనకు 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ ని మీరు టచ్ చేయండి. సో టచ్ చేస్తే మీలో కొంతమందికి ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు, ఏదైనా ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి దాంట్లో 250 మెంబర్స్ ని జాయిన్ చేసి సో మనం కాన్స్టెంట్ గా మెసేజ్ పెట్టొచ్చు కదా అనేసి. అయితే ఫ్రెండ్స్, దాంట్లో మీరే కాదు, మీతో పాటు వేరే వాళ్ళు కూడా మెసేజ్ పెట్టడానికి వీలు ఉంటుంది. సో ఎవరైనా అసభ్యకరంగా ఒక మెసేజ్ పెట్టినప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా బాధపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, దాని కింద మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, న్యూ బ్రాడ్కాస్ట్ అని. దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ఇదేంటంటే 250 మెంబర్స్ ని మీరు సొంతంగా ఎన్నుకుంటారు. మీకు ఎవరైతే కావాలో వాళ్ళని మాత్రమే మీరు కుంటారు. అండ్ ఎప్పుడైనా ఒక మెసేజ్ మీరు పెట్టాలనుకుంటే మీరు మాత్రమే పెట్టగలరు, ఇంకెవరు కూడా ఇందులో పెట్టడానికి వీలు ఉండదు. సో అట్ అ టైం 256 మెంబర్స్ కి ఒకేసారి మీరు ఇందులో నుంచి ఏదైనా ఒక మెసేజ్ మీరు పంపించవచ్చు అనమాట. సో దీనికోసం మీరు యొక్క న్యూ బ్రాడ్కాస్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన మెంబర్స్ అందరినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా 1 2 3. సో ఈ విధంగా మీరు కాన్స్టెంట్ గా ఎంత మందినైనా కూడా ఇట్లా సెండ్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ క్లిక్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా మీరు ఎంతమందినైతే సెలెక్ట్ చేసుకున్నారో అంతమంది యొక్క నెంబర్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి, వాళ్ళ పేర్లు కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ పైన మీరు టచ్ చేసి సో మోర్ ఆప్షన్ లోకి వెళ్ళండి. లేకుంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో ఉంది కదా, దీన్ని టచ్ చేసి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ కి మీరు పేరు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు టెక్ సివా, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్ సివా అని పేరు పెడతాను. టెక్ సివా అనేసి నేను ఒక పేరు పెట్టాను. పేరు పెట్టిన తర్వాత మీరు రైట్ టిక్ పైన ఓకే ఇచ్చేయండి. ఓకే ఇస్తేనే ఇప్పుడు మీకు ఈ యొక్క బ్రాడ్కాస్ట్ కి పేరు అనేది సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇందులో ఉన్న మెంబర్స్ లిస్ట్ అంతా కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఇన్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా దీన్ని మీరు డిలీట్ చేయాలంటే కింద మీకు డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక బ్రాడ్కాస్ట్, నేను ఏదైతే బ్రాడ్కాస్ట్ యూజ్ చేస్తున్నానో దాంట్లో ఒక మెసేజ్ పెడతాను. సో ఆ మెసేజ్ చాలా మందికి ఎలా సెండ్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, టెక్ సివా 1 అనేసి ఒక బ్రాడ్కాస్ట్ అయితే నేను క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాను. సో అప్ టు దీంట్లో 250 మెంబర్స్ ఉన్నారనమాట. ఎప్పుడైనా నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేసినప్పుడు సో దాంట్లో ఉన్న లింక్ ను ఇందులో పేస్ట్ చేసి సెండ్ చేస్తుంటాను. సో ఒకేసారి 256 మెంబర్స్ కి ఇది షేర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు కూడా నేను ఒక లింక్ ని అయితే ఇందులో పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. చూడండి, సో సెండ్ చేయగానే ఇది ఒకేసారి మనకు 250 మెంబర్స్ కి ఒకేసారి షేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన మెసేజెస్ ని మీరు ఎంతమందికైనా సరే ఈ యొక్క బ్రాడ్కాస్ట్ అనే గ్రూప్ ద్వారా మీరు సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక బ్రాడ్కాస్ట్ మీరు ఒకటే కాదు 2 3 4 10 వరకు కూడా మీరు తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీ పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బ్రాడ్కాస్ట్ ఎంచుకొని మీకు నచ్చినంత మందికి మీరు మీకు నచ్చిన మెసేజ్ ని షేర్ చేస్తూ మీ యొక్క కార్యకలాపాలు అనేది మీరు జరిపించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ సివా ఛానల్. This is Shiva signing off. Bye bye.